హాయ్ అండి, తెలియంటి అత్త కోడల రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏం చేస్తున్నాం మీ అత్త కోడళ్ళు అనుకుంటున్నారా? ఇదిగోండి, సింపుల్గా పాదునున్న దొండకాయలు కోసి, ఇదిగోండి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం, ఎల్లుల్లిపాయ పేస్టు, ఒక ఉల్లిపాయ, దొండకాయ ముక్కలు. సింపుల్గా చేస్తానండి, కమ్మగా ఉంటుందండి, టేస్టీ టేస్టీగా టేస్టీగా బాగుంటుంది. అలాగే రసం పెట్టుకున్నామండి, అదిగోండి రసం మరిగిపోయింది. తాలింపు అంటే ఫస్ట్నే వేసేసుకుంటాం కదా మేము. ఇదిగోండి తాలింపులు వేస్తున్నాను. ఇదిగోండి పోపులు వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. బాగుంటుందండి ఇలాగా. నేను ఈ దొండకాయలతో రకరకాలుగా చేస్తానండి, ఒక 10-12 రకాలన్నా చేస్తాను, బాగుంటాయి. అందులోకి ఆర్గానిక్ దొండకాయలు కదండి, మన పాదు కదా, చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గబెట్టుకోవాలని బాగా మగ్గాలి. అదిగోండి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా, ఇప్పుడు కొంచెం మనం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం ఎల్లిపాయ కూడా కొంచెం వేగితే అండి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఎప్పుడేంటి అల్లం ఎల్లిపాయ ఐటమ్ ఏంటి అనుకుంటారేమో, కానీ ఈ రకంగా చేసుకుంటే అండి చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి దొండకాయ ముక్కలు. అవునండి, ఒక పని చేసానండి, దొండకాయలు ఒక కేజీ దొండకాయలకు అలాగ ఉండుంటాయి, అర కేజీ పైనే ఉండుంటాయి, 1/4 కేజీ అలాగా చక్కగా గాలికి ఎండలో పోసానండి. ఎండలో పోసి ఆ మూట ఫలంగా బయట వదిలేసి మర్చిపోయాను. పొద్దున్న రాత్రికి ఇంట్లో పెట్టలేదు, అది రేపు పొద్దున్నైనా వండుకోవచ్చు, ఎల్లుండైనా వండుకోవచ్చులే అని లోపల పెడదాం అని మర్చిపోయామండి. పందికొక వచ్చి చక్కగా ఎత్తుకెళ్ళిపోయింది. ఇదిగోండి మూత పెట్టుకుందాం, మగ్గుతుంది. సిమ్లో పెట్టాను, ఒక 10 నిమిషాలు అలా మగ్గనిద్దాం. ఇదిగోండి శుభ్రంగా మగ్గిపోయినాయి కదా దొండకాయ ముక్కలు. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. పసుపు అండి, ఒక ఉండ పడింది, అందులో ఉండ పడింది అంట. ఇదిగో సాల్ట్, చాలాపోతే వేసుకోవచ్చు, ఫ్రైలో ఎక్కువ పట్టదు. ధనియాల పొడి, కొంచెం కారం, మంచి వాసన వచ్చి బాగుంటుంది. ఇందులో మనం కావాలంటేనండి కొంచెం బెల్లం పేస్ట్ వేసుకున్నా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అది మన ఇష్టం, బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. అయితే మనకి ఇష్టమైతే వేసుకోవాలి, లేకపోతే లేదు, వెయ్యాలని ఏమి లేదు. ఇంకా కూర ఇంకొక 1 నిమిషం మనం మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై రెడీ అయిపోయింది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం అన్నం పెట్టుకున్నాను, కొంచెం కూరతో అన్నం చక్కగా తినచ్చు అనమాట. అంటే ఇగురు కాకుండా ఫ్రై కాకుండా చాలా టేస్టీగా బాగుంటుంది. ఆ రసం, ఈ కర్రీ ఎలా ఉందండి? మీ అందరికీ నచ్చిందండి, ఇరుకులో చేస్తున్నామండి. మీకు సరిగా క్లారిటీగా అది పెట్టలేకపోతున్నందుకు క్షమించమని అడుగుతున్నానండి. కొంచెం కొన్ని కారణాల వల్ల కుదరట్లేదు, నేను మళ్ళీ తర్వాత అన్ని వివరంగా మాట్లాడతాను మీతో. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ క్లిక్ చేయండి, ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి. కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఇలాగే ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాం.
ఇదిగోండి రసం ఫ్రై రెండును గ్యాస్ ఆఫ్ చేసాను. ఇదిగోండి మేము వండుకున్న అన్నం. ఇదండి మా వంట. బాయ్ అండి, మరిన్ని రుచులతో కలుస్తామండి.